Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ గారు ఇవాళ తనని తాను నిరూపించుకోవటం కోసం కార్యకర్తల్లో తన నాయకత్వాన్ని ఆమోదింపజేసుకునే దానికోసం తెలుగుదేశం పార్టీలోకి నందమూరి తారక రామారావు గారి అసలైన వారసులు వచ్చి పార్టీ పగ్గాలు చేపడతారేమో అనే భయంతో 400 రోజులు 4000 కిలోమీటర్లు అనేటువంటి ప్రాయోజిత కార్యక్రమాన్ని ఇవాళ ఆయన ప్రారంభిస్తూ తన స్టాన్ఫోర్డ్లో చదువుకున్నానని ప్రపంచ బ్యాంకులో జీతానికి పనిచేశానని చెప్పుకున్నటువంటి ఆయన విఘ్నత ఆయన స్టాన్ఫోర్డ్లో ప్రపంచ బ్యాంకులో నేర్చుకున్నటువంటి భావజాలాన్ని పదజాలాన్ని ఇవాళ మనందరి ముందు కూడా ప్రదర్శించిన పరిస్థితులు మనం చూసాం. ఆయన చెప్తాడు 40,000 ఐటీ ఉద్యోగాలు ఇచ్చాడంట, 25,000 కిలోమీటర్ల రోడ్లు వేశాడంట, వాళ్ళ తండ్రి గారేమో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కట్టాడంట, బందర్ పోర్ట్ కట్టాడంట, ప్రతి జిల్లాకి పరిశ్రమలు తెచ్చాడంట, అంద్రేనేవా పూర్తి చేశాడంట, ఐదేళ్లలో 5,00,000 ఉద్యోగాలు ఇచ్చాడంట వాళ్ళ నాన్నగారు. అమరావతి నిర్మాణం పూర్తి చేశాడంట, మోడీ మెడల్ ఉంచాడంట ఆయన. ఇది ఇవన్నీ ఆయన అంటే పచ్చి అసత్యాలను అభూత కల్పనలను అంటే ఇది ప్రజలు చూస్తారు కదా, అమరావతి కట్టలేదు కదా మా నాన్నారు కానీ కట్టేశారని చెప్తే ఏమనుకుంటారో, మన మీద ఎటువంటి అభిప్రాయం వస్తుందో, కడపలో స్టీల్ ప్లాంట్ మనం కట్టలేదు కదా కానీ కట్టేశామని చెప్తే ఏమనుకుంటారో, బందర్ పోర్టు కట్టలేదు కదా కట్టేశామని చెప్తే ఏమనుకుంటారో, 5,00,000 ఉద్యోగాలు మనం ఎవరికి అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, ఉద్యోగం అంటూ వచ్చిందల్లా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాం, మా ఇంట్లో నా ఒక్కడికే కదా ఉద్యోగం వచ్చింది అనేటువంటి భయం కానీ బెరుకు కానీ తన నోటితో చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు భయం బొంకటాకి భయం అనేది లేదని చెప్పని, ఇవాళ పచ్చి అసత్యాలు అబద్ధాలు బరి తెగించి రాజకీయాలు నేర్చుకోవాల్సిన వయసులో, నాయకత్వం అంటే ఎలా ఉండాలో నేర్చుకోవాల్సినటువంటి వయసులో ఈ బరి తెగించి అబద్ధాలు మాట్లాడటం అసత్యాలు మాట్లాడటం ఒక్క మాట్లాడే మాటలో నిజం లేకపోవటం. ఆయన చెప్తాడు ఇసకేస్తే భూమి మీద పడే పరిస్థితి లేదంటాడు, అక్కడేమో జనమంతా కూర్చున్నదేమో కుర్చీల్లో కూర్చున్నారు, ఆ వచ్చిన 2,000 మందో 3,000 మందో కుర్చీల్లో కూర్చున్నారు, ఇసకేస్తే రాలదంట. ఒకసారి ఏ చూడాల్సింది కదా ఇసుక రాలేదో నేల మీద గుట్లగా పడేదో తెలిసేది కదా మనకి, మరి ఇన్ని చేస్తే
మీ నాన్నగారు కడప స్టీల్ ఫ్యాక్టరీ తెచ్చి నువ్వు 25,000 రోడ్లు 25,000 కిలోమీటర్లు రోడ్డు వేసేసి జిల్లా జిల్లాకి పరిశ్రమలు తెచ్చి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చి 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసేసి అన్ని చేసేస్తే అసలు మనం ఇవాళ బజార్లను పడి తిరిగే పరిస్థితి ఎందుకు వచ్చింది? రోడ్ల మీద తిరగాల్సిన గతి ఎందుకు పట్టింది? ప్రజలు ఎందుకు మనల్ని చెత్త చెత్త కింద కైమా కొట్టి ఇంటికి ఎందుకు పంపించారు? ఇన్ని చేశావు కదా అంటే దీని అర్థం ఏంటంటే ఏమీ చేయలేదు, అంతా మాయాజాలం, గ్రాఫిక్స్ తప్పితే, అసత్యాలు తప్పితే ఏమీ చేయకపోగా మళ్ళీ ఇప్పుడు అదే అసత్యాలు తీసుకుని రోడ్లంబడ బయలుదేరినటువంటి పరిస్థితులు ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ అంటే తెలుగుదేశం పార్టీ ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందంటే అలా రాష్ట్ర అధ్యక్షుడు అంట అతను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంట అతను మాట్లాడతాడు. చక్కటి మాటలు ఏం మాట్లాడతాడంటే అతను నారా చంద్రబాబు నాయుడు అధికారం లేకపోతే కార్యకర్తలకు సబ్బు రాస్తాడు, దువ్వుతాడు, నెత్తి మీద పెట్టుకుంటాడు, అధికారం రాగానే అధికారులతో కలిసి వెళ్ళిపోతాడు, కార్యకర్తలని అందరినీ కూడా గాలికి వదిలేస్తాడని చెప్పని మాట్లాడాడు. మాట్లాడంటాడు లోకేష్ బాబు అట్టంటోడు కాదు, చంద్రబాబు ఎదవగానే లోకేష్ బాబు మాత్రం చాలా మంచోడు, మొత్తం దోషి పెట్టేస్తాడు కార్యకర్తలకు అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎందుకు పనికిరాని నాయకుడు, చెత్త నాయకుడు అని చెప్పని అతను మాట్లాడతాడు. కొడుకేమో మా నాన్నే ముఖ్యమంత్రి 24కి అని చెప్పని కొడుకు చెప్తాడు. అసలు ఎవరిది నిజం? మీరెవరైతే మీ సంస్కారాన్ని మీ సాంప్రదాయాన్ని అద్దం పట్టేటువంటి మంచి సైజు ఉన్నటువంటి మనిషిని మీరు ఆ పార్టీ అధ్యక్షుడు పెట్టుకున్నారే, అతని భాష కరెక్టా, అంటే అతని మాటలు కరెక్టా, చంద్రబాబు నాయుడు అనే అతను ఎందుకు పనికిరాడు, వాడుకుని వదిలేసే రకమని చెప్పిన మాట కరెక్టా, లేకపోతే మా నాన్నే నాయకుడు అని చెప్పని చెప్పేటువంటి లోకేష్ మాట కరెక్టా? ఎవరిది కరెక్టు? ఇలా సంస్కారం ఎంత దిగజారిందంటే పోలీసులు ఎందే బతకలేరు, కాపాలు ఎందే బతకలేరు, సంవత్సరం సంవత్సరం కోర్టులకు వెళ్ళి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి పైరువీలు చేసుకుని గన్మెన్లు పెంచుకుంటారు, పోలీసులు కావాలంటారు, పోలీసు భద్రతని ఎక్కడన్నా 10 మందిన చోట 6 గురిని చేస్తే అమ్మో మాకు దగ్గరికి తగ్గించేశారంటారు. ఒకరోజు లోకేష్ మాట్లాడతాడు మా అబ్బాయికే ఎవరు మాలు 2 ఏళ్ళ పిల్లవాడు 3 ఏళ్ళ పిల్లవాడు అనికంట మా అబ్బాయికే గన్మెన్లు తీశారంటాడు. అంటే వీళ్ళ అబ్బాయిలకు గన్మెన్లు, వీళ్ళ ఆవిడికి గన్మెన్లు, ఇతనికి గన్మెన్లు, వీళ్ళ అమ్మకి గన్మెన్లు, వీళ్ళందరికి గన్మెన్లు, గన్మెన్లు పోలీసుల మధ్య బతికిన వీరు పోలీసుల గురించి ఇంత అసభ్యంగా అసభ్య పదజాలం. ఇంట్లోంచి అడుగు బయటికి వేయలేవు పోలీసులు ఎందే, కారెక్కి రాజకీయం చేయలేరు మీరు. ఇవాళ అటువంటి పోలీసుల్ని కించపరుస్తూ నిర్లజ్జగా బరితెగించి మాట్లాడటం ఏమనాలి? పశువులు అనాలా? ఏమనాలి? ఈ పార్టీ అధ్యక్షుడంట, ఇది వీళ్ళ సంస్కారం, సంస్కృతి, వీళ్ళ భాష. ఇటువంటి వాళ్ళు పార్టీ అధ్యక్షుడు అంటే ఇక పార్టీ ఎట్లా ఉంటుంది, పార్టీ ప్రభుత్వం వీళ్ళ కోరికలు ఫలించి వస్తే ఏ రకంగా ఉంటుందో వీళ్ళందరూ కూడా ఇప్పుడే చూపిస్తున్నారు. ఏంటంటే తొక్కుకుంటే వెళ్ళిపోతా అంట. అవును మరి నీ శాల్తీ పెద్దది కాబట్టి తొక్కుకుంటే వెళ్తారు మీరు. మరి ఏనుగులు వచ్చినప్పుడు ఏమవుతాయి, ఏనుగులు ఏం చేస్తామండి? అట్టగా మరి నొక్కు తొక్కుకుండా వెళ్ళిపోతారు మీరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 140,000 ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని సచివాలయాలను నియామకం చేస్తే 40,000 మందిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో
పర్మనెంట్ ఉద్యోగస్తులను నియామకం చేస్తే వెర్స్ మిగతా అన్ని డిపార్ట్మెంట్లలో కలిసి దాదాపు 2 లక్షల మంది నిరుద్యోగ యువతని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చటమే కాకుండా కార్పొరేషన్ పరిధిలో ఆర్టీసీ కార్పొరేషన్ ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారిని 55000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా బదలాయింపు చేస్తే ఎన్నికల ముందు వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులు మీ తండ్రిని పిలిచి పెద్ద దండేసి సన్మానం చేసి శాలువా కప్పి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటే మీ నోటికొచ్చినట్టు మీ నాన్న నోటికొచ్చినట్టు మాట్లాడి ఇది ఎవడ వల్ల సాధ్యం కాదంటే ఒక యువకుడైన ముఖ్యమంత్రి గెలిచిన 6 మాసాల లోపు కార్పొరేషన్ అయినటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్పు చేసినటువంటి మాట మీద నిలబడేటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారైతే మీ మాటలు ఏ రకంగా ఉన్నాయో మనందరం చూస్తున్నాం ఇవాల్ చెప్తారు ఆయన పెన్షన్లు కోసేశామని మాట్లాడతాడు పచ్చి అసత్యాలు మీ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారికి మీరు పదవుడిపోయి జగన్ మోహన్ రెడ్డి గారి పదవి ఎక్కే నాటికి ఉన్నటువంటి 40 లక్షల పెన్షన్లు సుమారు ఉంటే ఇవాల 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవర్ని తీసింది ఎక్కడ తీసింది అబద్ధాలు చెప్పుకొని ప్రజల్ని తప్పుదారి పట్టించాలనేటువంటి కుతంత్రాలు తప్పితే వేరొకటి ఉందా అనేది మిమ్మల్ని నిలదీస్తున్నాం ఇవాల మాట్లాడతారు దిశా చట్టం ఏమైంది 21 రోజుల్లో శిక్షాస్తే అన్నావు గాని నువ్వు మోడీని అడగాల్సిందే రోజు మీ పార్ట్నర్ మోడీ గారి దగ్గరే ఉంటున్నాడు కదా మోడీకి చెవులో చెప్తా అని చెప్తున్నాడు కదా ఆ చెవులో చెప్పేదేదో తొందరగా జగన్ మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి దిశా చట్టాన్ని అమలు చేసి ఆమోదించి పంపించమని చెప్పని చెప్తే ఖచ్చితంగా ఎవడైతే పాపాలు చేశాడో మహిళల మీద దౌర్జన్యాలు చేశాడో దుర్మార్గాలు చేశారో వాళ్ళందరికీ 21 రోజుల్లో శిక్ష చూపించే బాధ్యత కట్టు మాట కట్టుబడి జగన్ మోహన్ రెడ్డి గారు ఉంటారనేది కూడా మీకు చెప్తూ ఎంత పచ్చిగా మాట్లాడుతున్నాడు తక్కువ వయసులో అంటే 40 ఏళ్ల వయసులోనే ఇంత బరిదెగించేటువంటి రాజకీయ నాయకుడిని మనం చూసి ఉన్నాం మాట్లాడతాడు భూము బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడలు ఆంధ్రా గోల్డ్ అని చెప్పని బ్రాందీ అమ్ముతున్నారని చెప్పని ఈ బ్రాందీది భూమ్ భూమ్ కానీ ప్రెసిడెంట్ మెడల్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ ఆంధ్రా గోల్డ్ కానీ ఇవన్నీ సృష్టికర్త ఎవరు మన నాన్నారే మీ నాన్నారే ఈ బ్రాండ్లన్నిటి కూడా ఆమోదింపు చేసి జీవోలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎవరయ్యా అంటే మీ నాన్నారే అని చెప్పనేది తెలుసుకుంటే మంచిదనేది లోకేష్ గారికి చెప్తూ ఇది అంటే ఇంత నిర్లజ్జగా అసహ్యంగా మాట్లాడటం అసత్యాలు మాట్లాడటం ఇవాళ మీరు మీ తండ్రి గారు కలిసి రైతుల దగ్గర కొన్న ధాన్యానికి 800 కోట్ల రూపాయల ధాన్యానికి సంబంధించినటువంటి బకాయిల్ని లేదా విత్తనం కోసం రైతుల దగ్గర సేకరించినటువంటి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు గాని ఇలాంటివన్నీ కలిసి వెరసి 1100 కోట్ల పైచిలకు డబ్బుల్ని మీరు ఎగంబి మీరు పంగనామాలు పెట్టి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత తీసుకుని చెల్లింపులు చేసినటువంటి సత్యం అనేది తెలుసుకుంటే మంచిదని చెప్పని చెప్తూ అట్లాగే ఈ రోజు దాకా కూడా ఈ సంవత్సరంలో జనవరి 9వ తారీఖు వరకు ధాన్యం కొనుగోలు చేసినటువంటి ప్రతి పైసా కూడా ప్రతి గింజకి కూడా డబ్బులు చెల్లించడం జరిగింది 21 రోజుల్లో ధాన్యం చెల్లించే స్థితి వాళ్ళ తీసుకొస్తే ఇప్పటికే ఎన్ని వేల కోట్ల రూపాయలతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఈ దిక్కుమాలినటువంటి మాటలు మాట్లాడుతూ ఆఖరికి వాతావరణం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగం ఎక్కడైతే పాయొచ్చిందో రంగు మారిన ధాన్యాన్ని కానీ లేదా నూకవుతున్న ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని మిల్లర్ల చేత గిట్టుబాటు ధర వారికి కల్పించేటువంటి బాధ్యత కూడా తీసుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ కరెంటు గురించి మాట్లాడేటువంటి ఇవాళ కరెంటు బిల్లుల పాపం ఎవరిది 2014 నుంచి 2019 వరకు
22,000 కోట్ల రూపాయల బకాయిల్ని అప్పులు కరెంట్ కంపెనీల ద్వారా చేయటం వల్ల ఆ పాపం కదా ఇవాల రాష్ట్ర ప్రజల మోస్తున్నది ఆ భారం కదా మీరు చేసినటువంటి పాపాలు 22,000 కోట్ల అప్పుల కుప్పల అప్పుల పాపాలు కదా ఇవాల ప్రజల మోస్తున్నటువంటిది ఇవాల మీరు అప్పులు చేసి మీరు పాపాలు చేసి ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి మాట్లాడటం నిందలేయటం అసత్యాలు చెప్పటం అసలు మీకు సిగ్గు అనిపించట్లేదా అని నేను మాట్లాడుతున్నాను ఇవాల మీరు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు యువతకి మేము దిక్కు అంటారు 2014 నుంచి 19 దాకా ఏమైంది యువత మీరు ఎందుకు పట్టించుకోలేదు ఏయి మీరు స్థాపించిన పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి కియా దప్పితే అసలు ఈ రాష్ట్రంలో మీరు తెచ్చింది ఏముంది ఎక్కడ ఉన్నాయి ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు కొడుక్క నీకు తప్పితే ఎవరికి వచ్చింది ఉద్యోగం ఇవాల ఆయన మాట్లాడతాడు ఏమను మాట్లాడతాడా అంటే నన్ను 10 మంది మంత్రులు అడుగుతున్నారు ఏ హోదాతో చేస్తున్నావని ఎవరికేం అవసరం 10 మంది మంత్రులు నిన్ను అడగాల్సిన పని ఏంటి 5 ఏళ్ళు మీ నాన్న నువ్వు కలిసి పరిపాలన చేశారు కదా మళ్ళీ సిగ్గు లేకుండా ఏమని బయలుదేరతావు ఏమని చెప్తావా అని అడుగుతారు వాస్తవమే కదా 2014 నుంచి 19 దాకా మీ ఇద్దరు పరిపాలన చేశారు కదా 2.5 ఏళ్ళు మంత్రి మంత్రి 3 ఏళ్ళు 2.5 ఏళ్ళు మంత్రి చేశా అని చెప్తున్నా కదా ఏ అర్హతతో మంత్రి చేశావు ఎమ్మెల్యేవా ప్రజలు ఒట్లేశారా చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా తప్పితే ఏంటి నీ అర్హత మంత్రి అవటానికి ఎమ్మెల్సీ అవటానికి ఏముంది అర్హత చంద్రబాబు నాయుడు గారి కడుపున పడుతుంది తప్పితే ఏంటి నీ అర్హత ఏంటి ఇవాళ చంద్రబాబు నాయుడు కొడుకుగా దొడ్డిదారిన ప్రభుత్వంలోకి వచ్చి ఏంటయ్యా నువ్వు చేసిందంటే మంచిగా చంద్రబాబు నాయుడిని మంచి అనిపిస్తాకి ఏమో చంద్రబాబు నాయుడే నయ్యురా బాబు వీడి మీద ఇది చప్పగా నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు అసలు మామూలుగా 100కి 100 కాదు 100కి 1000 అబద్ధాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు 100కి 500 అబద్ధాలు ఆడితే 1000 ఆడుతున్నాడు ఆడినయ్యనరా బాబు అని చెప్పని నాటుగా బజార్ల దగ్గర టీ స్టాల్ దగ్గర మాట్లాడుకుంటాక తప్పితే ఎందుకు పనికి వస్తారు మీరని చెప్పి నేను అడుగుతున్నాను మిమ్మల్ని అబద్ధాలు చెప్పటాక తప్పితే అసత్యాలు చెప్పి మీ నాన్నకన్నా నీకన్నా మీ నానే మంచోడని చెప్పి చెప్పటాక తప్పితే ఎందుకు పనికి వస్తారు మీరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంటారండి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు అధికారులది తోలొలిచి అంట కార్యకర్తలకు అంకితం ఇస్తా అంట పోలీసుల తోలు పలచగా ఉంటుంది కానీ మన తోలు బాగా మందంగా ఉంటుంది బాగా దళసరే కాకుండా బాగా పెద్దగా ఉంటుంది నీ తోలొలిస్తే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులందరికీ కూడా బూట్లు కుట్టిస్తాక పనికి వస్తాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అచ్చెన్నాయుడు నీ తోలు శుభ్రంగా నీ మందమైన నీ తోలు మందమైనటువంటి తోలుని ఒలిపించి పోలీసులకి అందరికి కూడా బూట్లు కుట్టించేటువంటి రోజు తొందరలోనే ఉందనేది కూడా అచ్చెన్నాయుడిని హెచ్చరిస్తూ జీవో 1 మరత పెట్టి అంటే ఎక్కడో పెట్టుకుంటా అంటే పెట్టుకో నీ సంగతి తెలుసు కదా అందరికీ మీ సైజు తెలుసు మీరు పెట్టుకుంటా చోటు ఉందని కూడా తెలుసు అందరికీ మడత పెట్టి పెట్టుకోండి వద్దని ఎవరన్నారు జీవో 1 కాకపోతే ఏది కావాలంటే అది మడత పెట్టుకోండి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి ఇవాళ స్టాన్ఫోర్డ్లో ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేశా అని చెప్పుకునేటువంటి ఈ అబద్ధాల కోరు లోకేష్ ఏం చెప్తే ఏంటయ్యా మాట్లాడేది ఏంటంటే అతను బాగా నేర్చుకొచ్చింది అక్కడ ఏంటంటే ఏం పీకారు మీరు ఇది స్టాన్ఫోర్డ్లో చదువుకున్నటువంటి ఈ ప్రభుత్వం చదువుకున్నటువంటి చదువు సంస్కారం వరల్డ్ బ్యాంక్లో ప్రపంచ బ్యాంక్లో ఇది నేర్చుకొచ్చాడు ఎవరిని పడితే ఆయన్ని పెత్తవాడిని ఏం పీకావు ఏం పీకావు ఇక మేము మాట్లాడితే ముతకగా ఉంటుంది నువ్వు ఇలాగ సంస్కారం మర్చిపోయి మాట్లాడలేం కదా ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం అబద్ధాలు చెప్పి ఇంకా మోసపూరిత మాయమాటలు చెప్పేటువంటి ఈ మాయామచ్చంద్ర మాటలు మానేసి దమ్ముందా లోకేష్ నీకు అని అడుగుతున్నాం 2014 నుంచి 19 దాకా ఏదైతే మేము జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి పరిపాలన సాగించామో అదే జన్మభూమి కమిటీలతో మళ్ళీ పరిపాలన సాగిస్తాం మాకు అవకాశం ఉమ్మని అడిగే దమ్ముందా అని అడుగుతున్నాను
ఎందుకు అడగలేకపోతున్నావు? సిగ్గనిపించట్లేదా? 1996 లో మీ నాన్న మొదటిసారి ముఖ్యమంత్రి అయితే ఇవాళ మళ్ళీ తెలుగు గంగ మేము పూర్తి చేస్తామని మాట్లాడటానికి సిగ్గులేదా అని అడుగుతున్నా. ఎప్పుడు తెలుగు గంగ? ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టిన తెలుగు గంగ 96 లో రామారావు గారిని కుట్రలతో కుతంత్రాలతో వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి మీ నాన్నగారు మళ్ళీ ఇవాళ సిగ్గు లేకుండా తగుదునమ్మా అని తెలుగు గంగ మేము పూర్తి చేస్తాం మాకు అధికారికం అని మాట్లాడటానికి సిగ్గు అనిపించట్లేదా? ఇవాళ మనుషుల్ని ఏమార్చి అసత్యాలతో ఎన్ని మాయ మాటలు చెప్పినా ఈ అబద్ధాల లోకేష్ ఎన్ని పిల్లి మొగ్గలేసినా కూడా పేద మధ్య తరగతి వర్గాల్లో ఉన్నటువంటి గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నటువంటి సుస్థిర స్థానాన్ని మిల్లీమీటర్ కూడా కదల్చలేవు అనేది హెచ్చరిక చేస్తూ ఇవాళ ఒక లారీ వేసుకు బయలుదేరినా లేదా ఒక 6 మాసాలుగా కసరత్తు చేసి లోకేష్ రోడ్డు మీద అబద్ధాలు చెప్పుకు నడిచినా మీరెన్ని కుయుక్తులు పన్నినా మీ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రభుత్వ సంపదను ప్రజల సంపదను మీ కార్యకర్తలకు దోచిపెట్టాలనేటువంటి దుర్మార్గమైన కుట్రల్ని ప్రజలు పటాపంచలు చేస్తారని చెప్తూ మీరు నిజంగా 2014 నుంచి 19 దాకా మీరు చెప్తున్నారు కదా 25,000 కిలోమీటర్లు నేను రోడ్లు వేశానని. ఈ 25,000 కిలోమీటర్లు రోడ్లు వేస్తే మరి ఇవాళ గోతులు ఉన్నాయి రోడ్లు అని చెప్పని ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఆ పాపమే కదా ఇది. ఈ 25,000 కిలోమీటర్లు మీరు చేసినటువంటి పాపాలు కదా ఇవాళ రోడ్ల మీద గుంతలు. ఇంతకన్నా ఇంకేం కావాలి మీ పాపాలకి ప్రత్యక్ష నిదర్శనం? మరొకసారి అబద్ధాలు చెప్పడంలో అసత్యాలు వల్లివేయటంలో తండ్రి ఒకాకు చదివితే ఇతను కొడుకు పదాకులు చదివి లోకేష్ పదాకులు చదివినట్టుగా ఇవాళ ప్రజలకి తేటతెల్లం అవుతుంది. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని బూతులు మాట్లాడినా మీ సంస్కారం మరచి ఎంత అసభ్య పదజాలం వాడినా కూడా ఇవాళ మీకు బెదిరేవాళ్ళు కానీ మీకు లొంగేవాళ్ళు కానీ మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు కానీ రాష్ట్రంలో మీకు దొరకరని హెచ్చరిక చేస్తూ లోకేష్ గారు అంటే ఆయన అని కుటుంబం అంతా కూడా హైదరాబాద్లో వడ్డీ వ్యాపారం చేస్తారు. ఆ వడ్డీ లెక్కలు మాట్లాడే భాష తప్పితే అరాచకాలు చేసింది 5 ఏళ్ళ 2014 నుంచి 19 దాకా అరాచకాలు చేసింది, దుర్మార్గాలు చేసింది, దోపిడీలు చేసింది. తండ్రి కొడుకులు తప్పితే ఎవరున్నారు? తండ్రి కొడుకులే కదా. ఎంతమందిని పొట్ట పెట్టుకున్నారు, ఎన్ని గుడులు నేలమట్టం చేశారు, విజయవాడ నడిబడ్డులో ఎన్ని దేవతామూర్తుల విగ్రహాలని పెకలించి వేశారు, మసీదుని కూలగొట్టారు,
ఇవన్నీ దుర్మార్గాలు చేసింది, వాళ్ళు అరాచకాలు చేసింది తండ్రి కొడుకులైతే వీళ్ళు ఎవరి గురించి ఎవరు కాపాదిస్తారు? అవన్నీ కూడా లోకేష్కి అన్యాయమే కదా, అచ్చెన్నాయుడికి లోకేష్కి అన్యాయమేగా. వాళ్ళ పదవులు పోయినాయి కదా, వాళ్ళ మంత్రి పోయింది, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా పోయాడు, కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి కాబట్టి బాధే ఉంటుంది. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే వచ్చినాయి ఉద్యోగాలు చంద్రబాబు టైంలో, వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి జగన్మోహన్ రెడ్డి వలన. ఏమి అడ్డుకోవటం అండి, ఏం మీ దగ్గరే ఉన్న వీడియోలు ఉన్నాయా అడ్డుకున్నాయి? ఏమండి ఏంటి అడ్డుకోవటం అంటే ఏంటండి? ఇట్లా అబద్ధాలు చెప్పు బతుకోవటం, నన్ను ఆళ్ళు ఆళ్ళు ఆపారు వీళ్ళు ఆపారని చెప్పని డప్పాలు కొడుతుంది తప్పితే ఏంటి? అసలు లోకేష్కి పెట్టలు దొరికి తేడా ఏం కనపడుతుంది? అసలు మనకి పెట్టలు దొర మాటలు తప్పితే ఏంటి అండి? 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినాడు ఒక పెట్టల ధోరణి కన్నాడండి తప్పితే ఏముంది దీంట్లో? మీరు చెప్పండి, పెట్టల ధోరకి లోకేష్కి ఏమైనా తేడా కనబడుతుందా మనకి? కాదు, సంక్రాంతి వెళ్ళాక ఇతను వస్తున్నాడు, వాళ్ళు ఏమో సంక్రాంతిలో వస్తారు, దసరాకి సంక్రాంతికి వస్తారు పెట్టల ధరలు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు భయస్థుడు, జగన్మోహన్ రెడ్డి గారు కేసులని భయపడుతున్నాడని లోకేష్ చెప్పినట్టు ఒప్పుకుందాం. మరి వీళ్ళెందుకు అసలు మామూలుగా అమిత్ షా గారికిను మోడీ గారు కాళ్ళు నాకేస్తారు? ఓకే, అలా కాళ్ళు పట్టుకుని వదలట్లేదు ఎందుకని? ఎలక్షన్ల ముందేమో తులు ఉచ్చాహాయ్ తు బచ్చాహాయ్ అన్నారు కదా హిందీ నేర్చుకుని, ఇప్పుడేమైంది? ఎందుకు ఈ ప్రేమ బాణాలు? రోజు వెళ్ళి కనుకొడతాం, వాళ్ళ ఇళ్ళకాడ కాపలా కాయటం, గేట్ బయట నుంచోవటం, ఇదంతా ఎందుకు? ఇంత పోటుగాళ్ళు అయితే తండ్రి కొడుకులు ఇద్దరు, ఇంత పోటుగాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆలతో వీళ్ళతో కలుపునేందుకు రా విడిగా రండి, ఎందుకు మీకు భయం? జగన్ నాయకత్వం అంటే ఎందుకు భయం? జగన్కు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ఎందుకు భయం మీకు? ఇప్పుడు జగన్ గారు బాగలేదు, పరిపాలన బాగలేదు, లేకపోతే ప్రజల్లో లేదని చెప్పి మాట్లాడుతున్నారు కదా మీరు, మరి అందరూ కలిసి రావడం ఎందుకు? పొత్తులు ఎందుకు? ఈ పోరాటాలు ఎందుకు? ఆయన ఇంట్లో పడుకుని వచ్చేయచ్చుగా ప్రభుత్వంలోకి, నామినేషన్లు ఇస్తే చాలని చెప్తున్నారుగా మీరు, మరి ఇంట్లో పడుకుని నామినేషన్ ఇస్తే వచ్చేయచ్చుగా. ఈ 6 నెలల పాటు నడకట్ట నడవాలి, మాల కూచిపూడి భరతనాట్యం డ్యాన్స్ నేర్చుకున్నట్టుగా రోడ్డు మీద నడవటం కూడా 10 కిలోమీటర్లు అండి రోజుకి, ఆ 10 కిలోమీటర్లు కూడా కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్నట్టుగా నడక నేర్చుకోవటం ఏంటో నాకు అర్థం కాల. మాస్టర్లను పెట్టి టీచర్లను పెట్టి నడక నేర్చుకోవటం ఏంటో 6 నెలల పాటు ఈ నడక నేర్చుకుని దీనికి ఎన్ని తెప్పలు ఎందుకు? అక్కర్లేదు కదా. ఒక్కసారి అదే చెప్తున్నాం కదా, అసలు లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వదిలేయండి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, ఐటీ మంత్రి అమర్ గారు మీరు ఎవరన్నా వస్తే రండి, మీ TV5 ఆడోళ్ళు రండి, ఎవరన్నా తీసుకెళ్ళి చూపిస్తాడు మొత్తం అంతా. విలేకరులు రండి మీరు, మీ తరపున డబ్బా కొట్టేవాళ్ళు అక్కడికి వాట్సాప్ స్టేటస్లు కూడా పెట్టేసుకుంటున్నారు కదా, అది విలేకరు వృత్త, నాకేంటో ఏం వృత్తో తెలియదు, అది వాట్సాప్ స్టేటస్లు కూడా పెట్టుకునేటువంటి విలేకరులను పంపించండి, చూపిస్తారు కదా మీకు అలకట్ట కనపడవు ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి పరిశ్రమలు కానీ అభివృద్ధి కానీ.